సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ల్యాండ్ ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 12 ఎకరాలు సార్. 12 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా? ఒకటే బిట్ సార్. 12 ఎకరాలు ఒకటే బిట్. ఒక ఎకరం రేట్ ఎంత కాస్ట్? ఒక ఎకరా రేటు ఫైనల్ 4 లక్షలు సార్. ఫైనల్ రేటు 4 లక్షలు? 4 లక్షలు. ఓకే. ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? బోర్లు లేవు సార్. బోర్ వేస్తే వాటర్ పడతాయా? ఆ చుట్టుపక్కల పడి ఉన్నాయి సార్, వాటర్ పడి ఉన్నాయి. మామిడి మొక్కలు చెట్లు వేసి ఉన్నాయి సార్ చుట్టూ. చెప్పండి, నేను చెప్పింది చెప్పండి దయచేసి. వేరే విధంగా దయచేసి నేను చెప్పింది చెప్పండి. ఓకేనా? సరే సార్. ఇప్పుడు ఆ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా లేవా? లేవు సార్. బోర్ లేవు. ఆ ల్యాండ్ లో బోర్ వేస్తే వాటర్ పడతాయా? పడతాయి సార్. బోర్ వేస్తే వాటర్ పడతాయి. ఆ ల్యాండ్ చుట్టుపక్కల బోర్లు వేసి ఉన్నాయా? వేస్తున్నాయి సార్. చుట్టుపక్కల బోర్ వేస్తుంది? బోర్ వేస్తుంది. ఆ ల్యాండ్ చుట్టుపక్కన ఏమేమి పంటలు వేసి ఉన్నారు? జామాయిలు, మామిడి. జామాయిలు కొంత వేస్తుంది, కొంత మామిడి చెట్లు వేస్తుంది సార్. మామిడి మొక్కలు వేస్తుంది. ఈ 12 ఎకరాల చుట్టుపక్కన కొంతమంది జామాయి వేశారు, కొంతమంది బత్తాకాయ వేశారు, అంతేనా? మామిడి తోటలు ఉన్నాయి. సారీ, మామిడి తోట వేశారు. ఓకే రే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? కరెంట్ లేదు సార్. పక్క పొలాలకు ఉంది కానీ దీనికి లేదు లైన్. ఓకే, ఈ ల్యాండ్ లో అయితే మనకు కరెంట్ లేదు? లేదు సార్. ఈ పక్కన ల్యాండ్ లో కరెంట్ ఉంది? పక్కన ల్యాండ్ లో లైన్ ఉంది సార్. ఓకే, మనం కరెంట్ లక్ కావాలంటే ఆ నుంచి ఎన్ని స్తంభాలు వేసుకోవాల్సి వస్తుంది? ఉదాహరణకి 4, 5, 2 స్తంభాలా? ఎన్ని స్తంభాలు వేసుకోవాల్సి వస్తుంది? ఒక 10 దాకా వేసుకోవాల్సి వస్తుంది సార్. ఒక 10 స్తంభాలు వేసుకోవాల్సి వస్తుంది. 12 ఎకరాలు ఒకటే బిట్టు, ఒక ఎకరం 4 లక్షల రూపాయలు, అంతేనా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే, ఈ ల్యాండ్ వీడియోలో ఫుల్ రెడ్ సాయిల్ ఉంది నేల. రెడ్ సాయిల్ సార్. మీరు నాకు పంపించిన వీడియోలో రెడ్ సాయిలే. నేల ఎలా ఉందంటే కుంకం ఉన్నట్టు ఉంది. ఫుల్ రెడ్ సాయిల్ సార్. నేను పోయిన పొలం దగ్గరికి పోయాను, చూశాను. ఓకే, ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్ సాయిల్ సార్. ఓకే, వీళ్ళు ఈ ల్యాండ్ కొన్నరా లేకపోతే వీళ్ళు పిత్రాజితం ల్యాండా? కొన్నాడు సార్. ఓకే, ఉదాహరణకి వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? రెండు మూడు సంవత్సరాలు. ఈ 2-3 సంవత్సరాల కిందట వీళ్ళు ఈ 12 ఎకరాల ల్యాండ్ కొన్నారు? అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండా అసైన్మెంట్ ల్యాండా? రిజిస్ట్రేషన్ పక్క చెట్టమెట్టి పట్ట రిజిస్ట్రేషన్. పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్? పక్క రిజిస్ట్రేషన్. ఓకే, ఈ ల్యాండ్ మొత్తం ఆన్లైన్ ఎక్కుందా, ఆన్లైన్ ఎక్కలేదా? 12 ఎకరాలు ఆన్లైన్ ఎక్కుంది. వాళ్ళు రిజిస్టర్ చేసుకుందా ఆన్లైన్ లో, వాళ్ళ పేరు మీద ఆన్లైన్ ఎక్కుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఆన్లైన్ ఎక్కున్నది? ఆన్లైన్ ఎక్కుంది. మనం ఆన్లైన్ లో సర్వే నెంబర్ మొత్తం కొట్టేస్తే మొత్తం ఆన్లైన్ చూపిస్తుంది వాళ్ళ పేర్లు. మొత్తం ఆన్లైన్ లో చూసుకోవచ్చు సార్. ఓకే, వెరీ గుడ్. పాస్ పుస్తకాలు ఉన్నాయా? పాస్ పుస్తకాలు కంగా అప్లికేషన్ పెట్టుకోలేదు వీళ్ళు? పాస్బుక్ రికార్డ్ అంతా ఉంది సార్. ఓకే, పాస్బుక్ రికార్డింగ్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు. వాళ్ళు పొలం చూసి ఓకేనంటే వాళ్ళకే పెట్టేస్తారు సార్ డాక్యుమెంట్ కూడా. ఓకే, అర్థమైంది. పొలం చూసి ఓకే ల్యాండ్ కావాలనుకుంటే డాక్యుమెంట్ కూడా వాళ్ళకి వాట్సాప్ పెడతామంటారు? పెట్టిస్తా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకటి, ల్యాండ్ చెల్లు పూసలకి ఎలా ఉందంటే నేను చూసిన వీడియో ఫుల్ రెడ్ సాయిలు చాలా బాగుందండి. ల్యాండ్ కూడా రెడ్ సాయిలే సార్. పొలం ఫుల్ రెడ్ సాయిలు, నేల చాలా బాగుంది. ఏ పంట అయినా వేసుకోవచ్చు అక్కడ? ఏ పైరు వేసుకున్నా ఉంది సార్. ఏ పైరు అయినా వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ ల్యాండ్ చెలుపు ఏ జిల్లా వస్తుంది సార్? ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? నెల్లూరు జిల్లా వస్తుంది సార్. ఏ నియోజకవర్గం వస్తుంది? ఉదయగిరి నియోజకవర్గం వస్తుంది. ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా. మండలం వచ్చి దుత్తలూరు. మండలం దుత్తలూరు. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? సార్ రెవెన్యూ గ్రామం, అది బొమ్మేశ్వరం కింద వస్తుంది సార్. బొమ్మేశ్వరమా? రెవెన్యూ గ్రామం వచ్చి బొమ్మేశ్వరం, మండలం వచ్చేమో దుత్తలూరు, తాలూకా వచ్చి ఉదయగిరి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఓకే, వెరీ గుడ్, అర్థమైంది. ఇప్పుడు ఈ ల్యాండ్ దుత్తలూరు హైవే ఉంది కదా, ఆ హైవేకి ఉత్తరంగా ఉంటుంది, 2.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. ఓకే, దుత్తలూరు హైవే నుండి ఉత్తరంగా 2.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా? రోడ్డు పక్క కరెక్ట్గా 2.5 కిలోమీటర్. ఓకే, దుత్తలూరు సెంటర్ నుంచి 2.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత సెంటర్ నుంచి కాదు సార్, ఏడు హైవే రోడ్లోనే ఈ పొలంకి ఎదురుగా సైడ్ రోడ్డు ఉంది. ఓకే, సైడ్ రోడ్డు ఉందా? వెరీ గుడ్. విలేజ్ తార్ రోడ్డు, రోడ్డు హైవే నుంచి సీని పక్కకు పోతే కరెక్ట్గా 2.5 కిలోమీటర్ పొలం ఉంటుంది, రోడ్డు కానుకొనే ఉంటుంది పొలం, రోడ్డు పెట్టేది. అంటే ఇది తార్ రోడ్డు ఫేసింగేనా? తార్ రోడ్డు కాదు సార్, మామూలు మెటల్ రోడ్డు ఉంది, ఏరే పల్లెటూరుకు పోయే రోడ్డు. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్, మెటల్ రోడ్డే. నేనేమంటున్నానంటే సార్, వినండి ఒకసారి క్లారిటీకి వినండి. ఇప్పుడు దుత్తలూరు నుంచి 2.5 కిలోమీటర్ మట్టి రోడ్డేనా? అదే బేటగా సార్, ఇప్పుడు దుత్తలూరు కావలబోయే హైవే ఉందా రోడ్డు? హైవే ఉంది తెలుసు, డబల్ రోడ్డు. డబల్ రోడ్ హైవే ఉంది, అవును. ఆ హైవే కాడ బొమ్మేశ్వరం బస్ స్టాండ్ నుంచి ఇటు ఉత్తరంగా సైడ్కి జీల్తే కరెక్ట్ గా 2.5 కిలోమీటర్లో పొలం ఉంటుంది సార్. ఓకే ఓకే, అర్థమైంది. ఆ మెటల్ రోడ్డుకి ఆ పొలాలన్నీ ఉన్నాయి, అక్కడ చాలా ఉంది, దాదాపు 400 ఎకరం పొలాలు ఉన్నాయి, అక్కడ చెట్లు వేసి మామిడి చెట్లు వేసి ఆ పొలాలు పోయే రోడ్డు అది. ఓకే, అర్థమైంది సార్. నేనేమంటున్నానంటే సార్, దుత్తలూరు నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి 2.5 హైవే నుండి 2.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా? సార్, అది పక్కన పెట్టండి. ఓకేనా? హైవే నుంచి మాత్రం 2.5 కిలోమీటర్. ఓకే, హైవే నుంచి 2.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత నేనేమంటున్నానంటే, తార్ రోడ్డుకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? 2.5 కిలోమీటర్ ఉంటది హైవే దారికి. అంటే ఈ 2.5 కిలోమీటర్ మట్టి రోడ్డేనా? మట్టి రోడ్డే, కార్ పోతాయి, ట్రాక్టర్లు పోతాయి, బండ్లు పోతాయి. ఓకే, ఈ 2.5 కిలోమీటర్ హైవే నుండి 2.5 కిలోమీటర్ మట్టి రోడ్డు, ఈ 2.5 కిలోమీటర్ మాట ట్రాక్టరు లారీలు అన్ని పోతాయి. అన్ని పోతాయి, పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో ఇది కూడా రోడ్డే మిట్టుకుంటది. అది అది నాకు అర్థమైంది. ఇప్పుడు మట్టి రోడ్డు ఫేసింగ్ ఈ ల్యాండ్, మట్టి రోడ్డు ఫేసింగ్ డైరెక్ట్ గా లారీలు బస్సులు కార్లు, రోడ్డు పెద్ద రోడ్డేనా? ఏ వెహికల్ అయినా పోతాయి, అన్ని ఆ పొలాలన్నీ పోతాయి, లోడ్లు ఎత్తుకుంటాయి సార్ అటు నుంచి. ఏ వెహికల్ అయినా వెళ్ళిపోద్ది? ఏ బండ్లు అయినా పోతాయి. 12 ఎకరాలు ఒకటే పెట్టు, 1 ఎకరం 4 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. ఫైనల్ రేట్ సార్, అంతేనా సార్? ఇప్పుడు మనం అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్కు ఎన్ని రోజులు టైం ఇస్తారు మనకి? 2 నెలల 3 నెలల? ఆ మాట అడగాలి సార్, మనం అడగాల రైతులను. మీరు అడగాల? నేను అడుగుతా సార్ వాళ్ళని. సరే, మీరేం చేస్తారంటే, రేపు ఉదయం మీరు వాళ్ళకి ఫోన్ చేసి, మేము ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటాము, రిజిస్ట్రేషన్కి మాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు ఒకటి అడగండి. ఒకటి, ఇప్పుడు ఈ 12 ఎకరాలకి రైతులు ఎంతమంది? రైతులు ఒకరా ఇద్దరా? లేదు సార్, వాళ్ళే ఒకరే, ఒక ఆయనే కొన్నాడు, వాళ్ళ భార్య భర్తల పేరు మీద ఉంది. ఓకే, భార్య భర్తలు రిజిస్ట్రేషన్ ఇద్దరు చేస్తారు? వాళ్ళిద్దరే చేస్తారు. సరే, మీరు నాకు చేయాల్సిన పని ఏంటంటే, రేపు ఉదయం నాకు ఫోన్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఇన్ని రోజులు టైం ఇస్తారు, 2 నెలల 3 నెలల 4 నెలల 10 రోజుల ఎన్ని రోజులు నాకు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్? అగ్రిమెంట్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు? అదే ఇప్పుడు 1/4 కట్టుకొని సార్ 1/4 రేపు ఉదయమే కట్టిస్తా. 1/4 కట్టాక ఎన్ని రోజులు ఇస్తావో అడుగుతా సార్. అది అగ్రిమెంట్ రేపు పొద్దున్న చెప్పిస్తా. 1/4 కట్టి అగ్రిమెంట్ చేసుకున్నాక ఎన్ని రోజులు టైం ఇస్తారు? ఆ ఒక్క విషయం రైతులను అడుగు. 10 రోజులు ఇస్తారా? నెల 10 రోజులు ఇస్తారా? నెల ఇస్తారా? 2 నెలల 3 నెలల? నాకు తెలియదు కదా. సరే సరే, నేను మాట్లాడతాను సార్. అది ఆ విషయం కనుక్కొని నాకు రేపు ఉదయం ఫోన్ చేయండి సార్. ఓకేనా సార్? ఓకే సార్, ఉంటా సార్. నమస్తే సార్, గుడ్ నైట్ సార్. నమస్తే సార్, నమస్తే.